हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल ज्वाला व्लॉग्स। ఈ రోజు వంట చేస్తున్నాను. ఏంటి ఇవిడ వంట చేస్తుంది అని అంటున్నారు అంటుంది. ఏం డైలీ వంట చేద్దాం అనుకోమాకండి, వంట చేస్తాను. కాకపోతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కదండి, కొత్త ఇంటికి సామాన్ సర్దుతూ హడావిడిగా ఉన్నాం. ఇక్కడ ఫుడ్ కి కొంచెం ప్రాబ్లం గానే ఉంది. బయటనే ఒక 10 డేస్, దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి బయటనే తిన్నాం అన్నమాట, గ్యాస్ ఇంకా రాకపోవడంతో. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రాసెస్ చూసుకోవడం మర్చిపోయాము. హడావిడిలో ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుందామని అని అనుకున్నాము. ఈ 10 డేస్ 1 వీక్ మేము బయటనే తింటున్నాం. ఇంకా తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. నేనే వంట చేయాలని డిసైడ్ అయిపోయా. గ్యాస్ ఏమో ఇదిగోండి తీసుకొచ్చారు. గ్యాస్ తీసుకొచ్చారులే, సరే ఇంట్లో వంట చేయొచ్చు అని అనుకుంటే పొట్లో ఏమైందో ఎట్లా జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇది పెద్ద మంట వచ్చేస్తుంది. దీని మీద కుక్ చేయడానికి కుదరట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొలిగ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంటే మాకు ఇచ్చారు. యాక్చువల్లీ మా దగ్గర కూడా ఉంది, కాకపోతే బాగా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ కదా, మా హస్బెండ్ బ్యాచిలర్ ఉన్నప్పుడు కొనుక్కున్నారు. దాదాపు 6-7 ఇయర్స్ అయిన తను వాడి పనిచేస్తుంది, కానీ అది చూస్తే భయపడతారు అనమాట. అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అది క్లీన్ ఎలా చేయాలి కూడా మీకు ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. దీని మీద ఫస్ట్ టైం నేను దోశ వేస్తున్నాను ఎలా చేయాలని. ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేశాను, అదొక ఎట్లా ఉందో తెలియదు. రవికి టైం అయిపోతుంది అని అనేసరికి టిఫిన్ పెట్టాలని ముందు దోశకేసారి పక్కన పెట్టేశాం. మళ్ళీ ఇంకొంచెం కుక్ అవ్వాల్సి ఉంది, బాయిల్ అవ్వాలి. ఇది ఎగ్ పుల్స్ చేశాను. ఇవన్నీ నేను ఫస్ట్ టైం ఇండక్షన్ స్టవ్ మీద చేయడం అంటే కొంచెం ప్రాసెస్ ఏనండి, అంటే ఈజీగా అని అనిపిస్తుందేమో. నాకు అలవాటు అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ కొంచెం అలవాటు లేని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఇక్కడే ఉంచోవాలి, ఒక నిమిషం అటు ఇటు పక్కకి వెళ్ళినా కానీ మాడిపోతుంది అనమాట. సో నేను దోశ వేసాను, దోశ వేసాక అసలు ఎలా వచ్చిందో చూద్దాము. దోశ కష్టాలు, ఇదేమో పట్టుకోలేము, ఇదేమో రావట్లేదు. నాకు తెలిసి ఇది దోశ అట్ర ఫ్లాప్ అయినట్టుంది. ఎంత కష్టపడి గ్రైండ్ చేశానో దోశ వేసుకోవాలని చెప్పి నిన్న మార్నింగ్ నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండర్లో. దోశ వేయాలని ఇంట్రెస్టింగ్ కూరలు అయితే ఓకే బాగానే వస్తున్నాయి అన్నమాట. కూరలు రైసు టిఫిన్ ట్రై చేస్తే మాత్రం ఇది అట్ర ఫ్లాప్ అయ్యేటట్టుంది. ఏదో దోశ కష్టాలండి ఇవి, అసలు అది రావట్లేదు. అసలు మరి బా ఎలా చేస్తారో, కొంతమంది దోశ వేసి చూపిస్తున్నారు, నాకైతే రాలేదు. చూడండి ఎట్లా వచ్చిందో, స్మెల్ అయితే బాగుంది కానీ దోశ అయితే ఎట్లా ఉంది. ఇల్లు చూసి భయపడకండి, పూర్తిగా సెట్ అవ్వలేదు. ఏదో పైపైన సర్దేసుకున్న ప్రస్తుతానికి ఇంట్లో కావాల్సినంత వరకు, కానీ టైం పడుతుంది. చిన్నపిల్లలు ఇద్దరున్నారు, కొత్త ప్లేసు, భాష రాదు, పనాళ్ళు ఒకవేళ పెట్టుకున్నా కానీ అవేదో వచ్చి చక్కచక్క అంట్ల గడిగేస్తుంది, చిమ్ముతుంది. అంతగా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అన్ని పైపని చేయించుకోలేకపోతున్నాను, నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో నేను కొన్ని రోజులు నేను ఒకవేళ వీడియోలో ఇట్లా కనుక అనిపిస్తే పట్టించుకోకండి, ఇల్లేంది ఇలా ఉంది అనని. ఇకపోతే నేను ఈరోజు ఎగ్ పుల్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దీంట్లో మాత్రం కర్రీస్ బాగా వస్తాయండి, కాకపోతే గట్టి దగ్గరే ఉండి చేసుకోవాలి. దోశ అయితే మాత్రం చేశాను, మీకు చూపించాను కదా, అట్ర ఫ్లాప్ అయిపోయింది. జీవితంలో ఇండక్షన్ స్టవ్ మీద దోశ అనేది చేయకూడదని డిసైడ్ అయిపోయాను. ఆ రవి అప్పటికే చెప్తూనే ఉన్నారు, ఎందుకు ఈ రిస్క్, ఎట్లా కొన్ని రోజులే కదా బయట తెచ్చుకుందామని. అసలు అనుకుంటాం కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే తినొచ్చు, కానీ కంటిన్యూషన్గా తినాలంటే చాలా చాలా కష్టం అండి. ఇప్పుడు చూడండి ఇంత కష్టపడి చేస్తే దీన్ని ఎలా క్లీన్ చేయాలా అని ఒక పెద్ద ప్రాసెస్. ముందు కాసేపు నానబెట్టి ఒక 20 మినిట్స్ నానబెట్టాలనుకుంటా. నానబెట్టాక క్లీన్ చేయాలి. మా పనా తిట్టుకుని ఇద్దామో, నేనే క్లీన్ చేసేస్తాను, ఏంటి ఇట్లా చేసింది అని. బ్యాచర్స్కి యూజ్ అవుతుంది అంట, అంటే మా వారు చేసుకునేవారు నాకు తను చెప్పారు. కాకపోతే దోశలు టిఫిన్ సెక్షన్స్ ఎప్పుడూ చేయలేదు. పాలు ఇట్లా కర్రీస్ చిన్న చిన్న ఫ్రైస్ అలా చేసుకోవాలి, కానీ దగ్గరే ఉండి చేసుకోవాలట. కాకపోతే నాకైతే మాత్రం కర్రీస్ చేసుకోవచ్చండి, ఓపిక్గా నుంచొని అన్ని ఆప్షన్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. దోశ సెక్షన్ అయితే చాలా కష్టంగా అనిపించింది. ఏంటో ఇంకేంటండి, మా ఇల్లు అంటారా, హుబ్లీలో ఎక్కువ హౌసెస్కి ఇట్లా జనరల్గా మనకి మేము ఉండే దగ్గర ఏపీలో కానీ మ్యాక్సిమం హౌసెస్గా కొంచెం పెద్ద పెద్ద హౌసెస్కి అపార్ట్మెంట్లో కానీ మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ కబోర్డ్స్ ఉండవు ఇక్కడ.
మాకు దొరికిన వాటిలో ఇదే బెస్ట్ అపార్ట్మెంట్ లేనే ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇండిపెండెంట్ హౌసే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఫస్ట్ టైం ఇంకా దొరకల హుబ్లీలో అపార్ట్మెంట్లో తీసుకున్నాం ఓకే బాగానే ఉంది ఎవరికి వాళ్ళ సంబంధం అయితే ఏం ఉండదు ఓకే లోపలే ఉంటాం నాకు భాష వచ్చిద్దో రాదో అదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నేను బయటికి వెళ్ళట్లా పాపతో అంటే ఇంట్లోనే ఉండాలి ఏబీ బండి మీద స్కూటీ మీద వెళ్ళి పాపను తీసుకుని వెళ్ళాను కూర్చునే అంత బేబీ అయితే కాదు నాకు లాంగ్వేజ్ వచ్చిద్దా రాదు తెలియదు మా వాడికైతే మాత్రం ఈ 14-15 రోజుల్లోనే ఫుల్గా పిల్లలతో ఆడేసి ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేసుకుంటాడు వాడైతే నేర్చేసుకుంటాడు మా రవి అయితే లాంగ్వేజ్ అంటే ఈ ప్లేస్లో ఎక్కువ హిందీ మాట్లాడతారు కన్నడ కంటే మేమున్న ప్లేస్లో ఆల్మోస్ట్ ఎక్కువ మంది హిందీ యూజ్ చేస్తారు హిందీ లేకపోతే ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటారు నాకు ఈ రెండు కొంచెం కష్టమే బయటకు వెళ్తే మాత్రం మేబీ హిందీ నేర్చుకోవాలనుకుంటున్నా వస్తే మీతో కొంచెం అప్పుడప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తాను సో చూసారు కదా ఇండక్షన్ స్టవ్ మీద ఉన్నటువంటి దోశ కష్టాలు దీంట్లో చేతగాని వాళ్ళైతే మాత్రం నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దోశలు ఇడ్లీలు ప్రయత్నం అయితే చేయకండి సపరేట్గా ఏమన్నా ప్లేట్ ఉంటుంది అనుకుంటా నాకు ఇక్కడ ఉన్న వాటితోనే స్టీల్ ఇండక్షన్ స్టవ్ అంటే స్టీల్ వాటి మీదనే మనం ఏమైనా చేసుకోవాల్సి ఉంటుంది కర్రీస్ ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేశాను దీనికి సపరేట్గా ఏమన్నా దోశ వేసుకునే పెనం కానీ ఇడ్లీ పాత్రలు ఉంటాయనుకుంటా ఇంకా అలా తీసుకొని ఏమన్నా ట్రై చేసుకోవాలి నేను ట్రై చేసిన దాంట్లో ఫ్లాప్ అయింది దోశ అనమాట మిగతా అన్నీ సెట్ అయినాయి రైస్ బాగా ఉడుకుతుంది ఫ్రైస్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చేసుకోవచ్చు టైం పడుతుంది మనం గ్యాస్ మీద అనుకుని పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టుకుంటాము సిమ్లో పెట్టేస్తాం వెళ్ళిపోతాం ఏదన్నా పని ఉందని పక్కకు వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా ఇది పెరిగిపోతుంది అనమాట వేడి ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్ చూపిస్తాం ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తాం కదా ఇక్కడ మనకు ఆల్రెడీ అన్ని చూపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా బాయిల్ ఫ్రై కర్రీ దోశ రోటీ ఇడ్లీ మిల్క్ టీ మాన్యువల్ పెట్టుకుంటే ఏదైనా ఓకే అనని ఇక్కడ మనం జస్ట్ తగ్గించుకోవడానికి పెంచుకుంటాం అవసరమైతే ఇక్కడ మనకు టైం చూపిస్తుంది మనం ఇక్కడ తగ్గించి వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా ఇది ఏంటంటే ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అయిపోయాక ఈ కర్రీకి అవసరం అవుతుంది వేడి అనుకొని ఇది ఒక్కసారిగా రైస్ అయిపోతుంది సర్లే మనం తగ్గించాం కదా అని చెప్పి పక్కకు వెళ్ళామా అది పొంగటమో కర్రీ మాడిపోవటమో జరుగుతుంది సో దగ్గరే ఉండి చేసుకోవాలి నా ఎక్స్పీరియన్స్ అయితే మేబీ దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయో నాకైతే తెలీదు నేనైతే ఇట్లాగే చూసానండి ఇప్పుడు నేను దోశ అయితే ప్రాక్టీస్ చేయను కూడా మళ్ళీ గ్యాస్ వచ్చిందా గ్యాస్ ఈరో 1-2 డేస్లో వచ్చేస్తుంది కదా అంటే స్టవ్ బాగా చేసేస్తారు దాని మీద ప్రయత్నం చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు పిండి ఇంకా మనం పులుసు ఎంతవరకు వచ్చినా ఒకసారి చూద్దాం ఇదిగో అండి ఇందాక చాలా వాటర్గా ఉన్నాయి కదా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఎలా ఉందో చూద్దాము బాగానే ఉంది అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది కొంచెం తోడు పులుసు ఎక్కువేసాను అంటారు లేదులే రైస్లోకి సరిపోవచ్చు ఇదిగోండి కర్రీ బాగా వచ్చింది ఇందాక చాలా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఒక 5-10 మినిట్స్ అట్లా బాయిల్ చేసేసేసరికి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు గ్రేవీ లాగా వచ్చేసింది బాగానే ఉంది ఇండక్షన్ స్టవ్ మీద ఈ స్టవ్ మీద కర్రీ ఓకే డన్ సక్సెస్ అయ్యింది దోశ అయితే ఫ్లాప్ అయింది కానీ ఇది మాత్రం బాగానే సక్సెస్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్